फ्रेंड्स वेलकम टू माय चैनल इलांटे मरी अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुकोनी बेल बटन प्रेस चेयंडि वीडियो लाइक चेसी शेयर चेयंडि। फ्रेंड्स इप्पुडु अंदिन वार्ता उचित बस पथकम पै उचित बस रद्दु पथकम पै क्लारिटी इच्चिन सीएम इक विवरालु इप्पुडु वीडियोल द्वारा तेलुसुकुंदाम। मुंदुगा वीडियो चूस्तुन्न वारु वीडियोनु लाइक चेयंडि तेलिसिन वारंदरिकी शेयर चेयंडि। केरळ कनुक वेल्लट्लयिते कांग्रेस एन्निकल हामील भागंगा महिळलकु उचित बस हामी इच्चिंदि। कर्नाटक తెలంగాణలో ఈ హామీ ఇచ్చింది। కర్ణాటకలో అధికారంలోకి రాగానే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని పథకాన్ని తీసుకొచ్చింది। దాని పేరు శక్తిగా పెట్టారు। దీంతో అక్కడి ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది। ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని ఎత్తివేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి। ఈ శక్తి పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ నష్టాలు పెరుగుతున్నాయని తెలిసింది। ఆర్టీసీ అప్పుల బాధలు తీరాలంటే శక్తి పథకాన్ని రద్దు చేయాలని సిద్ధరామయ్య యోచిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది। దీనిపై సీఎం సిద్ధరామయ్య స్పందించాలని వచ్చింది। ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే శక్తి పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు। దీంతో అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు। ఈ పథకాన్ని రద్దు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని తేల్చి చెప్తారు। అయితే కొందరు మహిళలు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు టికెట్ కొంత మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అన్నారు। డిప్యూటీ సీఎం స్పీకర్ అనడం చెప్పడం శివకుమార్ అయితే కల్పించే శక్తి కొనసాగుతుందని స్పష్టం చేశారు। ఇక దీనిపై డిప్యూటీ సీఎం అన్నారు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు। దీంతో శక్తి పథకం రద్దు అవుతుందంటూ ప్రచారం మొదలైంది। 2023 జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించారు। తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు హామీ ఇచ్చింది। అధికారంలోకి రాగానే అంటే గత ఏడాది డిసెంబర్లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది। అప్పటి నుంచి తెలంగాణ మహిళలకు ఫ్రీ బస్సు కొనసాగుతుంది। పల్లె వెలుగు ఎక్స్ప్రెస్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు। కాక ఇక సిటీ బస్సుల్లో అయితే ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లో ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు। ఇంకా దీనిపై ప్రభుత్వం అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల సాధారణ ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు। కొంతమంది మహిళలు తమకు పని ఉన్నా లేకపోయినా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు। దీంతో మిగతా వారు బస్సుల్లో సీట్లు లేక అవస్థలు పడుతున్నారు। ఫ్రీ కాకుండా రాయితీపై మహిళలకు బస్సు ప్రయాణం కల్పించాలని పరువురు డిమాండ్ అయితే చేస్తున్నారు। ఇంకా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు। ఇది ఫ్రెండ్స్ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన వీడియో। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్లు వీడియోలు చూడట్లేదు, లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో రాష్ట్రం అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దయచేసి వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.